తేదీ 16/10/2021 రోజులు రాత్రి జగిత్యాల పట్టణంలో లేట్ నైట్ జగిత్యాల పట్టణంలో బీట్ చౌరస్త నుంచి బీట్ మార్కెట్ పోతుంటే అక్కడ ఒక పీకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంటుంది. దాంట్లో ఒక హత్య జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ మాకు రావడం జరిగింది. దాంట్లో మా సిఏ గారు పోవడం జరిగింది. ఎవరో హత్య చేసి అక్కడ పారిపోయినట్టున్నది. పీకిపోవడం మరి రక్తం అడుగులలో ఉంటే వెంటనే క్లూస్ టీము మా సిబ్బంది అక్కడ డెడ్ బాడీ షవ పంచనామా చేసి అది హాస్పిటల్ పంపించేసి పిఎంకి పంపించడం జరిగింది. ఈరోజు 9 గంటలకు దరుడ్ కెనాల్ దగ్గర మా సిఏ గారి ఆధ్వర్యంలో నజీరు శ్రీను సాగర్ అనే సిబ్బందితో యుక్తంగా మా సిఐ కిషోర్కి వచ్చిన సమాచారం మేరకు అక్కడ పోయి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఆ మర్డర్ కేసులో పాల్గొన్నది ఇద్దరు అతని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పంచుల సమక్షంలో ఇద్దరు ఆ మర్డర్ కేసు చేసినామని చెప్పారు. మర్డర్ అయిన వ్యక్తి తోట శేఖర్ ఎలియాస్ గుండు శేఖర్. అతనికి 28 సంవత్సరాలు ఉంటాయి. 300 కాపు హనుమాన్ వాడలు ఉంటాడు. ఇతను జగిత్యాల టౌన్లో ఇతని మీద రౌడీ షీటర్ ఉంది. గతంలో 2013లో 2 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఒక మర్డర్ కేసు, ఒక కొట్టుకున్న కేసులో. అప్పటి నుంచి అతని మీద షీట్ ఉంది. సో ఈ ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో ఈ ఇతర అక్యూజులు ఎవరైతే ఉన్నారో, సమీన్ల మహేష్ తండ్రి పేరు లచ్చయ్య 26 ముందు కాపు బీట్ బజార్, తర్వాత సాయి కిరణ్ ఎలియాస్ చిన్ను వీరభత్తిని సాయి కిరణ్ ఎలియాస్ చిన్ను ఇతను అరవింద్ నగర్లో ఉంటాడు, వాణినగర్ సార్ కులం పద్మశాలి. వీళ్ళిద్దరిని ఇవాళ పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్లో చెప్పిన తేలింది ఏంటంటే ఈ ఎవరైతే శేఖర్ ఉన్నాడో, సమీన్ల మహేష్ శేఖర్ గతంలో ఫ్రెండ్స్. ఈ శేఖరు మహేష్ ఇద్దరు కూడా బీట్ బజార్ ఏరియాలోనే ఉండరు. కాలక్రమేణా కొంతకాలం తర్వాత అతను హనుమాన్ నగర్కు రావడం జరిగింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉంటుంది. తర్వాత గొడవలైన తర్వాత ఒక 5-6 సంవత్సరాల క్రితము ఈ శేఖర్ అనే వ్యక్తి సమీన్ల మహేష్ని ఒకసారి కత్తితోటి బెదిరించిండ్రు అనేది ఒకటి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు నన్ను బెదిరిగా భయపెట్టించినవరా సంపత అని, ఇవాళ నువ్వు దొరికినవు కదా అనే ఉద్దేశంతో అక్కడ అతని దగ్గర ఉన్న కత్తితోటి తీసి మెడ మీద కొట్టడం జరిగింది. ఆ కొట్టిన దెబ్బలకు మెడ మీద, చెవు, ఈ గదవ, ఇక చేయి మీద అతని దగ్గర ఉన్న ఒకటి చైనీస్ కత్తి చికెన్ కొట్టేది, చైనీస్ దాంతో వెడల్పు ఉంటుంది అది సీజ్ చేసినాం. సో ఆ కత్తితోటి ఈ మెడ మీద ఇదంతా కొట్టే రక్తకాయల అక్కడక్కడ ఎక్కిండు. అది భయపడి అతను పారిపోవడం జరిగింది అక్కడి నుంచి ఇద్దరు. సో ఇవాళ మా టౌన్ సిఐ కిషోర్ వాళ్ళ సిబ్బందితో అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తులే.
ఇద్దరు వ్యక్తులు సమీన్ల మహేష్ అండ్ సాయి ఎలియాస్ చిన్ను వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాము. జగిత్యాల టౌన్లో దయచేసి నేను జగిత్యాల టౌన్లో ఉన్న నా సబ్ డివిజన్లు ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేయలేదు ఏమన్నీ. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారో కొంచెం గమనించండి. బయటకు ఏం చేస్తున్నారు, లేట్ నైట్లో ఏం చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రిగిన నా కొడుకు ఈ రాత్రి దాకా ఎక్కడున్నాడు, 10 గంటలకే ఇంటికి వచ్చిండు అని అనుకుంటే ఈ మర్డర్ కాకపోయేది. ఈ తల్లిదండ్రికి కూడా బాధ్యత ఉన్నది. రాత్రి అటు చెప్పిన ప్రకారం రాత్రి ఇది 2 నుంచి 3 మధ్యన జరిగినట్టు తెలుస్తూ ఉంది. అప్పటి వరకు కూడా బీర్లు తాగుకుంటూనే ఉన్నారు వీళ్ళు. దాదాపు ఒక్కొక్కరు 15 నుంచి 20 బీర్లు తాగినట్టు తెలుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్లో. సో జగిత్యాల టౌన్లో మరియు జగిత్యాల సబ్ డివిజన్లో ఎవరైనా కానీ ఒక్కటి దానికన్నా ఎక్కువ కేసులు అయినాయి అంటే గ్రావిటీని బట్టి. ఒకవేళ మర్డర్ కేసు ఒకటైనా కానీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. ఒకవేళ కొట్టుకున్న కేసులు ఉన్నాయంటే 2 అయినాయి అంటే 3వ దానికి రాకన్న మొదలే కేసు రౌడీ షీట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి మీద ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఉండుకుంటూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని